హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్ళాం తెలిసిన వాళ్ళ ఫామ్ చూడడానికి వెళ్ళాం అక్కడ మీకు లోటస్ పాండ్ చూపిస్తాను చూడండి ఆయన ఎంత ఇంట్రెస్ట్గా పెంచుకుంటున్నారో లిల్లీ లోటస్ రెండు కలిపి ఫార్టీ కలర్స్ ఉన్నాయంట ఆయన దగ్గర ఈయనకి ఈ పూలంటే ఎంత పిచ్చి అంటే ఎక్కడ మంచి కలర్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోయి తెచ్చుకునే వరకు నిద్రపోరట అంత ఇష్టం అటవంటే ఈయనకి ఇవన్నీ కలిపి త్రీ ల్యాక్స్ అయ్యిందంట మొత్తం ఇలా కొనడానికి ఒక్కొక్కటి దీని దగ్గర ట్వంటీ థౌజండ్ కాస్ట్లో ఉన్న లోటస్లు కూడా ఉన్నాయి ఇలా టబ్స్లో పెట్టుకుంది సరిపోలేదని మళ్ళీ కొంచెం అక్కడ ఒక పాండ్లో తవ్వుకున్నారు తవ్వుకొని వాటర్ లీక్ లేకుండా అలా అరేంజ్ చేసుకున్నారు అందులో మళ్ళీ బాక్సుల్లో ఉన్నాయి అందులో కూడా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయట లోటస్లో ఇది చూడండి ఎంత బాగుంది ఎల్లో కలర్ టెన్ థౌజండ్ అట ట్యూబర్ ఇది కూడా ఎల్లో మీద లైట్ పింక్ ఎంత బాగున్నాయి కలర్స్ ఈయన లోటస్ కలర్స్ చూస్తే ఎంత బాగున్నాయి వైట్ అది చాలా చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కేరళ నుంచి తెప్పించారంట ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి మనం ఎప్పుడు చూడలేదు ఈ ఆకులు లైట్ రోజు కలర్లో ఉన్నాయి ఆకులు కూడా ఆ ఫ్లవర్కి అటాచ్ అయ్యి ఉన్నాయి ఆకులు చాలా బాగున్నాయి ఆయన దగ్గర కొన్ని ఎగస్ట్రా రెడీ అయిన ట్యూబర్స్ని ఇచ్చారు మాకు మేము వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం అది చెప్పాను కదా ఇందాక కేరళని తెప్పించారని అది అలా ఉంది ఇవి సీడ్ బాడ్స్ సీడ్స్ ద్వారా ఎర్లీగా ఫ్లవర్స్ రావని ట్యూబర్స్ ఇచ్చారు మొత్తం మాకు అది చూడండి సీడ్ బార్డ్ అది మొత్తానికి ఏవైతే అక్కడక్కడ ట్యూబర్స్ ఉన్నాయో అవన్నీ కష్టపడి తీసి మరి ఇచ్చారు కొన్ని కొన్ని రెడీ అవ్వలేదు తర్వాత ఇస్తా ఉన్నారు అవి అలా ట్యూబర్స్ ట్యూబర్ అలా తయారైపోతే ఇంకో మన దగ్గర కూడా అంత చక్కగా ఫ్లవర్స్ పోస్తాయి ఎక్కువ ట్యూబర్స్ అయిపోయినా వేస్ట్ అంట పాండు మన దగ్గర ట్యూబర్స్ ఇంట్లో అలా నాటుకోవాలి చూపిస్తాను మీకు ఇప్పుడు నార్మల్గా మనం గార్డెన్కి వాడే సాయిల్ మిక్స్ వాడకూడదు దీనికి దీనికి మట్టి బాగా మనం ప్లాస్టిక్కి వాడే శాండు బాగా మాగిన పశువుల ఎరువు కలిపి మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకొని వాటర్ వేసి టూ డేస్ అందులో అలా వదిలేయాలి ఆ డబ్బులు దాన్ని వదిలేసిన తర్వాత ట్యూబర్ని పెట్టాలి ముందు డ డైరెక్ట్ పెట్టేయకూడదు అక్కడి నుంచి తెచ్చిన తర్వాత ట్యూబర్స్ని మేము వాటర్లో కొన్ని రోజులు బయట ఉంచామంటే వేరే టబ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఆకులు అవన్నీ ఆయన ఓన్లీ ట్యూబ్ ట్యూబరే ఇచ్చారు మేము ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ట్యూబర్స్ని అందులో నాటుకున్నాం ఒక పక్కగానే నాటుకోవాలి ట్యూబర్స్ని మధ్యలో కాకుండా టబ్కి అంచులంట నాటుకోవాలి ఒక్కొక్క కలర్ ఒక్కో టబ్లో వేసుకున్నాం అలా ఆకులన్నీ బాగానే వచ్చాయి సీడ్స్ ద్వారా మనం కానీ పెంచితే పువ్వులు పోస్తే కానీ ఇంచుమించుగా ఎయిట్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ పెట్టేస్తాయి అదే ట్యూబర్ నుంచి వేసుకున్నామంటే ట్వంటీ ఒక వన్ మంత్ లోపే పువ్వులు పోస్తాయి మన దగ్గరికి వచ్చిన తర్వాత అందుకే మనం ట్యూబర్స్నే పెట్టుకోవడమే మంచిది సీడ్స్ అయితే దానికి సంవత్సరం మొత్తం సేవ చేయాలి మనకి ఎంత త్వరగా పువ్వులు రావు ఇంట్రెస్ట్ పోతుంది మనకి లోటస్ ఫ్లవర్స్ మీద శ్రమ ఎక్కువ ఫ్లవర్స్ కనబడవు అందుకని సీడ్స్ కంటే కూడా ట్యూబర్స్ని పెట్టుకోవడమే మనకి మంచిది ఈ లోటస్ ఫ్లవర్స్కి మినిమం సిక్స్ అవర్స్ డైరెక్ట్ ఎండ తగలాలి ఎంత ఎండ తగిలితే అంత బాగా పువ్వులు పోస్తాయి లోటస్ వాటర్ లిల్లీ రెండు వేరు వేరు అంటే తామర కలువ తామర పువ్వు ఆకులు వాటర్లో తడవవు కానీ కలువ పువ్వుల ఆకులు వాటర్లో తడుస్తాయి తామర పువ్వు మీద ఆకు మీద నీళ్ళు చల్లితే అసలు తడవునట్టు ఇలా బయటకు వచ్చేస్తాయి కదా అవి తామర అది డిఫరెన్స్ ఆ రెండిటికి ఇంకా తామర పువ్వు ఆకు గుండ్రంగా ఉంటుంది కలువు పువ్వు ఆకు మధ్యలో ఇలాగా కట్ అయినట్టు ఉంటుంది అనమాట ఆ డిఫరెన్స్లో తెలుసుకోవచ్చు మనం ఇంకా తామర పూల్లో ఎక్కువ కలర్స్ దొరకవు ఒక రెండు మూడు కలర్లు అంతే ఈలో వాటర్ లిల్లీ అంటే కలుగు పూల్లో బోల్డ్ అని కలర్స్ దొరుకుతాయి చాలా కలర్స్ ఉంటాయి వాటిల్లో మేము తెచ్చి నాటిన తర్వాత చూడండి క్లిస్టర్ క్లియర్గా ఉంది వాటర్ అంతా అలా ఉండాలి డస్ట్ అది లేకుండా ఆకులు అంతా నీట్గా వచ్చినాయి మొత్తం అడుగున మట్టితో సహా నీట్గా కనబడుతుంది కదా అందుకే మనం సాయిల్ మిక్స్ వేస్తే పైన అంతా డస్ట్లా తేలిపోతుంది సాయిల్ మిక్స్ డైరెక్ట్గా మనం మొక్కలకి వేసే వేసుకోకూడదు దీనికి సపరేట్గా తయారు చేసుకుని వేసుకోవాలి ఇది తామర చూడండి ఆకు గుండ్రంగా ఉండి చీలినట్టు లేదు వాటర్ వేస్తుంటే జారిపోతుంది కదా మనం ట్యూబర్ నాటుకున్న ఫిఫ్టీన్ లోపు గప్పి చేపలు వేసుకోవాలి లేకపోతే దోమలు గుడ్లు పెట్టేసి మనకి దోమలు రెడీ అయిపోతాయి అందులో అందుకని చేపలు వేసుకుంటే దోమలు పెరగవు టూ మంత్స్కి ఒకసారి ఎన్పికే నైన్టీన్ రేషియోలో ఉన్నవి తీసుకొని వేయాలి మనకి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఎన్పికే డైరెక్ట్గా వేసేయకూడదు చిన్న పేపర్లో ఆ ఎన్పీకేను వన్ ఒక స్పూన్ తీసుకొని పేపర్ ఫోల్డ్ చేసేసి మట్టిలో పెట్టేసుకోవాలి అప్పుడు పువ్వులు ఎంత చక్కగా పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్